మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ .in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో అందులో మెడిటేషన్ గురించి మీరు ఒక మెడిటేషన్ అటెండ్ అయితే దానికి సంబంధించినటువంటి బ్లాక్స్ ఏ విధంగా క్లియర్ అవుతాయి అనేది గతంలో మీరు ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. దాంతోపాటు పౌర్ణమి వస్తే పౌర్ణమి ప్రోగ్రామ్కి ఎక్కడా లేనటువంటి క్రేజ్ ఒకటి ఉంటుంది. లక్ష మందితో కూడా అవునవును లాస్ట్ 2 టైమ్స్ చేశారు. అండ్ మహాశివరాత్రి రానే వస్తుంది. పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండబోతుంది? శివఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ప్రతి నెలకు ఒక శివరాత్రి వస్తుంది, దాన్ని మాస శివరాత్రి అంటారు. అయితే ఈ 12 నెలల్లో మాఘమాసంలో వచ్చే త్రయోదశి తర్వాత చతుర్దశి వచ్చే ఈ శివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అంటారు. మన పెద్దలు చెప్తూనే ఉంటారు, జన్మకో శివరాత్రి లేదా జన్మకొక జాగరణ చేయరా బాబు, ఒక్కసారైనా శివరాత్రికి జాగరణ చేయండి అంటారు. కాబట్టి ఒక్కసారి చేస్తేనే జన్మాంతరం ఫలితాన్ని ఇచ్చే అంత గొప్ప మహాశివరాత్రి రోజు మనము మెడిటేషన్ చేస్తే ఇంకా గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఆ మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ అయితే, ఆ మెడిటేషన్ పవర్ మెడిటేషన్ అయితే మనకు అది ఎంతో ఉన్నత ఫలితాన్ని ఇస్తుంది. ఆ రకంగా ఈ మెడిటేషన్ అన్నది నథింగ్ బట్ శ్వాస మీద ధ్యాస అని చెప్పుకున్నామా. అందరూ మెడిటేషన్ అంటేనే ఏదో చేసేయాలని చెప్పేసి అనుకుంటారు. అందులో చేసేది ఏమీ ఉండదు, ఏమీ చేయకుండా ఉండడమే మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ నథింగ్, అంటే ఏమీ చేయకుండా గమ్మన ఉండడం, శ్వాస మీద ధ్యాస. సింపుల్గా మనం రెగ్యులర్గా శ్వాస పీల్చుకుంటాం, అదేం స్పెషల్ యాక్టివిటీ కాదు. ఏమని అంటే అంతవరకు ఎరుకలో లేకుండా పీల్చుకుంటాం, అంటే మనం పరిగెత్తుతుంటాం, మాట్లాడుతుంటాం, నడుస్తుంటాం, తింటుంటాం, పడుకుంటుంటాం, అప్పుడంతా శ్వాస పీల్చుకుంటుంటాం కానీ గమనించం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ అబ్జర్వేషన్ దెన్ ఇట్ బికమ్స్ ఎ మెడిటేషన్. కాబట్టి ఎందుకు ఈ శ్వాస మీద ధ్యాసతో చేస్తే మెడిటేషన్కి అంత ఉంది అని అంటే, మనం ఫస్ట్ శ్వాస గురించి కొంత తెలుసుకోవాలి. శ్వాస అంటే రెస్పిరేషన్ రేటు మనిషికి 16 నుంచి 17-18 వరకు ఉంటుంది. కొంచెం ఏదైనా ఫీవర్ ఉన్నప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు 22 అబోవ్ వెళ్తుంది. ఇది శ్వాస అన్నది క్షీరదాలు అంటే మెమేలియన్స్లో శ్వాస తీసుకునే రేటును బట్టి వాళ్ళ యొక్క జీవన కాలము డిసైడ్ అవుతుంది. తాబేలు ఎంత జీవితకాలము చెప్పండి నాగరాజు గారు? 200 ఇయర్స్. 200 to 400 ఇయర్స్ వరకు బతుకుతుంది. ఇలా 400 సంవత్సరాల వరకు ఉన్న తాబేలు కూడా ఉన్నాయి. యునో వై? ఎందుకనంటే వాటి రెస్పిరేషన్ రేటు భూమి మీద అన్నిటికన్నా తక్కువ. భూమి మీద అన్నిటికన్నా తక్కువ. కనీసంలో కనీసం అంటే 200, మ్యాక్సిమం అని అంటే 400 సంవత్సరాల వరకు బతికేదానికి అవకాశం ఉంది తాబేలుకు. ఎందుకనంటే అది 1 నిమిషానికి 2 లేదా 3 కంటే శ్వాసలు తీసుకుంది, అంత స్లోగా తీసుకుంటుంది. సో ఏమర్థమవుతుంది ఇక్కడ? శ్వాస మీద ఎవరికి కంట్రోల్ ఉందో జీవన పరిమాణం ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇక్కడికి వస్తే, డాగ్ మ్యాక్సిమం 14 నుంచి 13 ఇయర్స్ కంటే ఏవి ఎక్కువగా బతకవు. దాని రెస్పిరేషన్ రేట్ ఎంత ఉంటుంది? 30 to 40 ఉంటుంది. చూసినప్పుడల్లా ఎంత ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి అంత, ఇప్పుడు 1 నిమిషానికి 60 సెకండ్లు అయితే ఒక్కొక్కసారి 60 శ్వాసలు తీసుకుంటారు, అంత ఫాస్ట్గా తీసుకుంటారు. శ్వాస ఎక్కువగా తీసుకున్న జంతువులు ఎక్కువ రోజులు బ్రతకవు. శ్వాస మీద కంట్రోల్ ఉండి తక్కువ శ్వాస తీసుకున్న జంతువులు, జీవులు దీర్ఘకాల పరిమాణంలో అవి బ్రతుకుతున్నాయి. అందుకే మనిషి మన శ్వాసను కంట్రోల్ చేసుకోగలిగితే ఈ మెడిటేషన్ ఏం చేస్తుంది? శ్వాస మీద ధ్యాసం ఎందుకు చెప్తున్నామని అంటే శ్వాసను లోగా చేస్తుంది, స్లోగా తీసుకునేలా చేస్తుంది. అలా తీసుకున్నప్పుడు మన బాడీలో వచ్చే హార్మోన్ రియాక్షన్స్, తర్వాత గుడ్ ఫీల్ హార్మోన్స్ ఎంతో వండర్స్ క్రియేట్ చేస్తాయి. అలాగా మనము అలవాటు పడినప్పుడు, అంటే ఈ మెడిటేషన్ చేస్తూ ఈ లో శ్వాసకు అలవాటు పడినప్పుడు, ఇది 21 డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే 22nd ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి ఫీడ్ అయిపోతుంది. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్కు 22 డేస్ ఏదైనా చేస్తే, మోర్ దాన్ 21 డేస్, అది ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతుంది. ఇంకా డ్రైవింగ్ కదా అని మీరు ఎక్కడ ఆలోచించుకుంటున్నా కూడా చేసేస్తారు, అలాగే అయిపోతుంది. అప్పుడు మీ జీవిత కాలం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. స్లోగా శ్వాస తీసుకునే వాళ్ళకి, ఫాస్ట్గా శ్వాస తీసుకునే వాళ్ళకు ఆలోచన రీతిలో కూడా చాలా తేడా ఉంటుంది. అందుకే మన పెద్దలు చెప్తారు, ఏదైనా చెప్పినా కూడా ధ్యాసతో చేయి, ధ్యాసతో చదవండి, ధ్యానంగా పో అని చెప్తారు. పోయేటప్పుడు కూడా
జాగ్రత్త కాదు ధ్యాసతో వెళ్ళండి అంటాడు. ఏంటి ఆ ధ్యాస అని అంటే నథింగ్ బట్ అబ్జర్వేషన్ ప్రజెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది తెలిసిన వాడు గొప్ప జ్ఞానం అవుతాడు. కాబట్టి ప్రజెన్స్లో బ్రతకాలి. చాలామంది వెనక 70% జనాలు వెనకల గురించి ఆలోచిస్తుంటారు, అది ఎలా అయింది, ఇలా అయింది, ఇలా కాకుంటే బాగుండేది, అప్పుడు నేను ఆ డబ్బులు పోగొట్టుకోకుండా బాగుండేది, లేదా ఆ వ్యాపారం అప్పుడు చేసింటే బాగుండేది. ఇవన్నీ మిగతా 20% జనాలు మాత్రం ముందు గురించి ఆలోచిస్తారు, రేపు ఏమవుతుందో ఏమో, ఈ కరోనా లాంటి జబ్బులు ఎన్ని వస్తాయేమో, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో, పిల్లలకు ఎలాంటి చదువులు వస్తాయేమో, ఫ్యూచర్ గురించి. అది చేతిలో లేదు, ఇది పోయినది మన చేతిలోకి రాదు. మరి ఏమున్నదంటే 10% జనాలు ప్రజెన్స్లో బ్రతుకుతారు, అది మీరై ఉండాలి, అది మెడిటేటర్స్ అయి ఉండాలి, అది లో శ్వాసలో కంట్రోల్ తీసుకునే వాళ్ళై ఉండాలి, అప్పుడు వండర్స్ జరుగుతాయి. కాబట్టి శ్వాస మీద ధ్యాసను ఎందుకు చెప్తున్నామనంటే ప్రజెన్స్లో బ్రతుకుతారు. ప్రజెన్స్ ఇప్పుడు నా చేతిలో ఈ టైంకు, ఇప్పుడున్న ఈ 11:40 అంటే 11:40 నా చేతిలో ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది మాత్రమే ఆలోచించే వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు. కాబట్టి నిన్న నీ చేతికి రాదు, రేపు నీ చేతిలో లేదు. కాబట్టి ప్రజెన్స్లో ఉన్నప్పుడు మీకు ఈ మెడిటేషన్లో వండర్స్ జరుగుతాయి. ఈ మెడిటేషన్ నేర్పిస్తుంది మనకు ప్రజెన్స్లో బ్రతకాలి అన్నది. ఓకే, కాబట్టి దాంతో మనం ఏం చేస్తామనంటే రియాలిటీకి దగ్గరగా ఉంటాము, యాక్సెప్ట్ చేస్తాము, మనతో ఏదైనా తప్పు జరిగినా మనం ఇచ్చేస్తాం. కాబట్టి మెడిటేషన్ చేసే వాళ్ళకి ఫస్ట్ కోపం రాదు. కోపం లేనివాడు ఎగ్జైట్ అవ్వడు, ఎగ్జైట్ లేనివాడు ఎప్పుడూ తప్పులు చేయడు. ఆవేశం ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా 100లో 90% తప్పు నిర్ణయాలు తీసుకుంటారు, 10% మాత్రమే కరెక్ట్ నేర్చుకుంటారు. అదే మెడిటేషన్కి వస్తే 90% కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఎందుకంటే కూల్గా ఉంటారు. కాబట్టి ఎదుటేడో రాగానే నీకు 10 కోట్లు వస్తాయి 20 కోట్లు వస్తాయని టెంప్ట్ చేస్తాను, వెంటనే టెంప్ట్ అవ్వడు, ఓకే నేను ఆలోచిస్తా చెప్తా అంటాడు. అదే మెడిటేషన్ చేయని వాడికి టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది, గంట లోపల పెడతాడు డబ్బులు, 2 నెలల కల్లా డబ్బులు పోగొట్టుకుంటాడు. కాబట్టి శ్వాస మీద ధ్యాస చేయడానికి మెడిటేషన్ అన్నది ఒక వండర్ఫుల్ కీలా పనిచేస్తుంది. మన ఆరోగ్యం మొత్తం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మనం తీసుకునే శ్వాస, రెండు మనం తీసుకునే ఫుడ్. కాబట్టి గాలి, ఫుడ్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫుడ్ తీసుకునేది సాత్వికంగా తక్కువగా తీసుకుంటే శరీరం ఎంత అలకాగా, ఎంత సన్నగా, స్లిమ్గా, తక్కువ వయసుతో కనపడతారో, శ్వాస కూడా స్లోగా తీసుకున్నప్పుడు హుషారుగా ఉంటారు, మీకు మబ్బు అనేది ఉండదు. మబ్బు అని అంటే ఏంటి, ఏ పని చేయకుండా డల్గా ఉంటారు కదా, అలా లేకుండా హుషారుగా ఉంటారు. ఈ హుషారు అనేది మీకు లైఫ్లో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. సో శివరాత్రి జాగరణ రోజు ఈ మెడిటేషన్ అన్నది మనము ఈ పవర్ మెడిటేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి పవర్ మెడిటేషన్ చార్టు, తర్వాత హోరా చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజేసి ఈ హోరా చార్టు ఎంతో ఉన్నతంగా మీకు ప్రతి టైం హవర్ హవర్ యొక్క వాల్యూ తెలియజేస్తుంది. ఏ టైంలో ఏ పని చేయాలి, ఏ టైంలో ఏ పని చేయకూడదు అన్నది కూడా తెలియజేస్తుంది. ఓకే, ఎలా సార్ అంటే ఏ టైంలో ఉంటుందంటారు కదా మెడిటేషన్? మెడిటేషను నైట్ 10 to 11 స్టార్ట్ అవుతుంది శుక్రహోరలో, తర్వాత 12 to 1, 1 to 2 చంద్రహోరలో ఎండ్ అవుతుంది. కాబట్టి మనం రెగ్యులర్గా 1 అవర్ మెడిటేషన్ చేస్తున్నాం ఎప్పటికైనా పౌర్ణమి మెడిటేషన్. అయితే ఇది ఈరోజు అమావాస్య లింగోద్భావం రోజు జరిగే మెడిటేషన్, జాగరణకు ఉపయోగపడేలా డిజైన్ చేయడం జరిగింది. 10 o'clock స్టార్ట్ అవుతే 10 to 11, 11 to 12, 12 to 1 3 అవర్స్ వరకు కంటిన్యూగా ఉంటుంది. మీరు మిగతా టైం అంతా మీరు జాగరణ చేసుకుంటూ, తర్వాత శివార్చన చేసుకుంటూ రాత్రంతా పొద్దున ఉదయం మళ్ళా మరుసటి రోజు తెల్లవారుజాము వరకు చేయాల్సి ఉంటుంది. 364 రోజులు వదిలేద్దాం, ఈ ఒక్కరోజు మాత్రం మీరు జాగరణ చేయండి, ఇది తథ్యం. ఓకే, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు అడుగుతున్నారు, శివరాత్రి రోజు ఆల్రెడీ మెడిటేషన్ క్లాస్ పెడుతున్నారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా సార్? ఈ మహాశివరాత్రి రోజు ఉండే పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఆన్లైన్ ఉండబోతుంది. ఓకే, గ్రేట్. చాలామంది లాస్ట్ టైం 100,000 మందితో కూడుకున్నటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళారు, ఈసారి కూడా అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ టైం 2 times ఎలా సక్సెస్ అయిందో ఈసారి కూడా అదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. న్యాచురల్గానే మహాశివరాత్రి జాగరణ అని అంటే కోట్లల్లో జనాలు జాగరణ చేస్తారు, కోట్లల్లో చేస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ జాగరణ చేస్తారు. కాబట్టి జనరల్గా ఓన్లీ మెడిటేషన్కి మాత్రమే మనం లక్షల్లో అని, ఈ మెడిటేషన్కు కోట్లల్లో మంది మెడిటేషన్ చేయగలుగుతారని గ్యారంటీగా చెప్పగలుగుతాము. ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ను మీరు యూజ్ చేసుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. శివఓం. ఈ పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్లో లక్, ప్రాస్పరిటీ, అబండెన్స్, మీ జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటున్నామో అవన్నీ మనం ఈ పవర్ మెడిటేషన్ ద్వారా సాధించుకోవచ్చు. ఈ మెడిటేషన్ చేసి సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ పవర్ మెడిటేషన్ ద్వారా సక్సెస్ అయిన ఎంతోమంది నా దగ్గర
ఫీడ్బ్యాక్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళలాగా మీరు కూడా సక్సెస్ అయ్యి మీకున్నవి అఫర్మేషన్స్ అన్నీ రాసి పెట్టుకుని ఆ రోజు మీరు ఈ పవర్ మెడిటేషన్ అటెండ్ చేయండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వీవర్ శివ ఓం. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక పవర్ మెడిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. శివరాత్రి రోజు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు, సో టైమింగ్ కూడా హోరా టైమింగ్ కూడా చెప్పడం జరిగింది. శుక్ర హోరా నుంచి చంద్ర హోరాలో ఎండ్ చేస్తామని చెప్పేసి ఎవరైతే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారో, గతంలో ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, చాలామందికి దీని మీద ఒక అవగాహన అయితే ఉంది, ఫీడ్బ్యాక్ కూడా అంతే పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈసారి కనుక మీరు పాల్గొనాలి అనుకుంటే, లాస్ట్ టైం ఎవరు మిస్ అయినా అండ్ మళ్ళీ పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ పాల్గొనాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.